లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన మలినిని కోపిచంద డైరెక్షన్ లో బాలయ్య ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బాలయ్య చేసే సినిమా కోసం కొంతమంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్యతో దిల్ రాజు ఎప్పటి నుంచో సినిమా తీయాలి అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తరువాత సినిమాను దిల్ రాజుకు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు ఆస్థాన కథకుడు. ఇటీవల బాలయ్య టాక్ షోకు వర్క్ చేసిన బీవీఎస్ రవి చెప్పిన ఓ కథను బాలయ్య ఓకే చేసినట్లుగా వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా ఫైటింగ్ సీన్లు చేస్తున్నారు. ఈ వారం తర్వాత మరోసారి కథలు అన్నీ విని ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. అని అనుకున్నట్లు జరిగితే బీవీఎస్ రవి కథను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని, దీనిని దిల్ రాజు నిర్మిస్తారని టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ కథ బాలయ్యకు కరెక్ట్గా సెట్ అవుతుందని, అభిమానులకు అయితే పండగ అనేలా ఉంటుందని అంటున్నారు. మరి బాలయ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో, మరో సినిమాకు ఓకే చెబుతారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.